వ్యాలీ ఆఫ్ స్పోర్ట్స్ ఆటల అడ్డా హైదరాబాద్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళన కొనసాగుతోంది. కేంద్ర రాష్ట్రాల ద్వంద్వ వైఖరికి వ్యతిరేకంగా గాజువాక కూడలి వద్ద కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టారు. వీఆర్ఎస్ పేరుతో ఉద్యోగాల తొలగింపు, పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికులతో పాటు వారి కుటుంబ సభ్యులు ఆందోళనల్లో పాల్గొన్నారు. ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల కుటుంబాలతో ఇక్కడ మహాధర్నా అనేది నిర్వహించారు. దానికి మేము ఐద్వాగా సంఘీభావం తెలియజేస్తున్నాము. గత 3.5 ఏళ్ల నుంచి కూడా ఈ ఉద్యమాలు అనేది అనేక రూపాలలో ఆందోళన చేస్తున్నారు. కానీ అక్కడ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కొంచెమైనా కూడా చలనం లేదు. ప్రభుత్వాలు అనేది ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు కాకుండా చూడాలి. అలాంటిది ఈ రోజు కనీసం ఊసలేదు. అలాగే టీడీపీ, జనసేన పార్టీలు గతంలో మేము ఇది ప్రైవేటీకరణ చేయకుండా నిలబెడతామని చెప్పి ఇక్కడే పెద్ద ఆందోళన చేశారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యే అత్యధిక మెజారిటీతో రావడం కారణం ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని అనేక మంది ఓట్లు వేశారు. అలాంటి ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ స్టీల్ ప్లాంట్ ఊసేలేదు. వాళ్ళ యొక్క లాభాలు చూసుకుంటున్నారు. స్టీల్ ప్లాంట్ సిఐటి ఆధ్వర్యంలో జీతాలు చెల్లించాలని, అలాగే కాంట్రాక్ట్ కార్మికులు తొలగించకూడదని, అలాగే వీఆర్ఎస్ని రద్దు చేయాలని, అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అనంతరప్టర్గా రా మెటీరియల్ ఇవ్వాలనే నినాదంతో, అలాగే ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ని సెయిల్లో కలపాలనే డిమాండ్స్తోనూ ఈరోజు ధర్నా అనేది చేయడం అనేది జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఎలాగైనా సరే అమ్మేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే దురదృష్టవశాత్తు రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి తందాంతాన్ని పాడుతున్నటువంటి పరిస్థితి అనేది ఉంది. మాయ మాటలు చెబుతూ ఒక ప్రక్కేమో మేము వంచిస్తున్నాము అని చెప్తున్నారు. కానీ వంచిస్తే స్టీల్ ప్లాంట్ కార్మికులకి 2 నెలల పాటు జీతాలు ఎందుకు ఇవ్వట్లేదని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. వంచిస్తున్నట్టు చెప్తూ ఉన్నారు, కానీ ఒక చేతితో ఇచ్చి రెండో చేతితో లాక్కునే పద్ధతిలో జిఎస్టీకి, అలాగే బ్యాంకులకు అప్పులు తీర్చడం తప్పితే మరొకటి కాదనేది మనం అర్థం చేసుకోవాలి. ఏదేమైనా సరే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని నాశనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది, దానికి తందాంతాన్ని వాడుతూ ఉంది ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం, అలాగే జనసేన పార్టీలు అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం.